హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ఈరోజు మనం తెలంగాణ ట్రెజరీ చాలాన్ ఫామ్ని ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం సో ఈ ట్రెజరీ చాలాన్ ఏంటి అని ఎవరికి యూజ్ అవుతుందంటే అంటే ఒక పర్టికులర్ అకౌంట్కి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డేటా కోడ్ అనమాట అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అకౌంట్కి అమౌంట్ పే చేయాలి అన్నప్పుడు వాళ్ళు వాటి దానికి సంబంధించిన కొన్ని కోడ్స్ అనేది ఇస్తారు సో ఎగ్జాంపుల్కి గ్రామ పంచాయతీ ట్రెజరీ చాలా ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం సో ముందుగా దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో ట్రెజరీలో ఏ డిస్టిక్ ట్రెజరీ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్ ట్రెజరీ అనేది వస్తుంది లేదా ఆ సబ్ ట్రెజరీలో కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డీడీఓ కోడ్ అని ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ మేజర్ హెడ్ అండ్ సబ్ మేజర్ అని చెప్పేసి కొన్ని సో ఈ కోడ్స్ అన్ని మనం ఎవరికైతే పే చేస్తున్నామో వాళ్ళే మనకి ఇస్తారనమాట అందులో వాళ్ళు ఇచ్చిన విధంగా కోడ్స్ అనేది టైప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ రెమిటర్ లేదా ఆర్గనైజేషన్ నేమ్ అనేది మనం పెట్టాలన్నమాట అంటే ఎవరు మించి మనకి పేమెంట్ అనేది జరుగుతుందో సో మనం గ్రామ పంచాయతీ మీద చేస్తున్నాం కాబట్టి అది టైప్ చేసేసి అడ్రస్ ఆ గ్రామ పంచాయతీ యొక్క అడ్రస్ మెన్షన్ చేసి ఇక్కడ పర్పజ్ అనేది ఉంటుంది అనమాట సో ఇది ఎవరెవరు ఏ పర్పజ్లో యూజ్ చేసుకోవచ్చు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి కావచ్చు లేదంటే ఇంకేదైనా ట్రేడ్ లైసెన్స్ ఫీ కావచ్చు సెల్ టవర్ లైసెన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటికి ఇది యూజ్ చేయొచ్చు అనమాట ఇందులో అదర్ నాన్ ట్యాక్స్ రిసిప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఎంతైతే అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ ఇక్కడ టైప్ చేసి ప్రింట్ చేయాలని మీద క్లిక్ చేయగానే మనకి ఒక ప్రింట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అంటే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ చేసి చూడగానే మనకి మూడు ఉంటాయి చూడండి ఇందులో ఒకటి ఒరిజినల్ ఉంటుంది డూప్లికేట్ ట్రిప్లికేట్ మూడు ఉంటాయి అన్నమాట సో ఈ ప్రింట్ తీసుకొని మనం బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్ కట్టేస్తే మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు అందులో ఉంచి మనకు ఒకటి ఇస్తారు మిగతాయి ఒకటి బ్యాంక్లో ఉంటుంది ఇంకోటి ఫార్వర్డ్ చేస్తారనమాట సో జస్ట్ లైక్ డీడీ తీయడం లాంటిది అనమాట ఇది ఓకే అర్థమైంది కదా సో ఆల్రెడీ ఇది వరకు గా చేసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ